హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటలలో జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో 2 కప్పులు బియ్యపిండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. బియ్యపిండి ఏ కప్పుతో తీసుకుంటారో అందులో సగం శనగపిండి తీసుకోండి. తర్వాత కొద్దిగా వాము, రుచికి తగినంత సాల్ట్, అలాగే 1/4 కప్ వరకు వెన్న వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు వెన్న అవైలబుల్లో లేకపోతే నెయ్యి లేదా వేడి నూనె వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు. కొంతమంది చిల్లీ పౌడర్ కూడా వేస్తారండి, కానీ నేను వేయడం లేదు. వేయకపోయినా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వేడి నీళ్ళు ఏం వేయలేదండి, నార్మల్ వాటర్నే వేసి పిండిని కలుపుకున్నాను. పిండిని మరీ గట్టిగా కాకుండా, లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. పిండిని వేలితో ప్రెస్ చేస్తే ఈజీగా హోల్ లాగా పడాలండి, ఆ విధంగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకుంటే మనం జంతికలను ప్రెస్ చేసేటప్పుడు చాలా ప్రెషర్ పెట్టి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలాగే లూజ్గా కలుపుకున్నా కూడా మనం ఆయిల్లో వేసినప్పుడు కాలడానికి టైం పడుతుంది, ఆయిల్ని కూడా లాగేస్తుంది. సో పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియంగా బాగా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత జంతికలు వేసుకోవడానికి హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ లేదా వాటర్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్తో జంతికల గొట్టంని తడుపుకుంటున్నానండి. తర్వాత జంతికల గొట్టానికి సరిపడ పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంచి దానిపైన క్యాప్ని టైట్గా సెట్ చేసుకొని మనం ఆయిల్లో పిండుకోవాలి. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసి వేడి చేసి వీడియోలో చూపిస్తున్నట్లు మనం జంతికలని ఈ విధంగా పిండుకోవాలి. జంతికల్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు. జంతికలను వేయగానే ఆయిల్ అంతా నురగలు నురగలుగా వచ్చేస్తుందండి. జంతికలు ఫ్రై అయ్యే కొద్దీ నురగలు తగ్గిపోతాయండి, అలా కంప్లీట్గా తగ్గిపోతే మనకు జంతికలు ఫ్రై అయినట్టు. ఇవి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వెన్న వేయడం వలన జంతికలు చాలా గుల్లగుల్లగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. జంతికలను చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఇవి ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయో. చూడండి, జంతికలు చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా జంతికలను ఎలా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.